పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయడ మూవీ చేస్తున్నాడు. డాలీ డైరెక్ట్ చేస్తుండగా శృతి హసన్ హీరోయిన్ గా చేస్తోంది. తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. అయితే ఈలోపే పవన్ మరో సినిమా చేస్తాడని తెలుస్తోంది. అది కూడా రీమేకే కావడం విశేషం. పవన్ చేయబోయేది తమిళ్ వేదాళం కి రీమేక్. అజిత్ హీరోగా ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేసిన వేదాళం సూపర్ హిట్ అయింది. పవన్ చేస్తున్న కాటమరాయడా కూడా అజిత్ చేసిన వీరం కి రీమేకే. వేదాళంలో అజిత్ తో పాటు అతని చెల్లెలిది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టరే. తెలుగులో ఆ క్యారెక్టర్ కి మలయాళీ ముద్దుగుమ్మ నివేద థామస్ ని సెలెక్ట్ చేశారంట. మొదట బస్టాప్ మూవీలో చేసిన తెలుగు అమ్మాయి ఆనందిని ఆ క్యారెక్టర్ కి అనుకున్నారట. నివేద అయితే యాప్ట్ అని ఆమెనే ఫిక్స్ చేసేశారు. అఖిల్ ఫేమ్ సయేషా సైగల్ ని హీరోయిన్ గా ఓకే చేశారు. జెంటిల్మెన్ తో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న నివేదకి పవన్ కి చెల్లెలుగా అనుకోవడంతో తెలుగులో రెండో సినిమానే పవర్ స్టార్ తో చేసే ఛాన్స్ రావడం లక్కీ అని తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతుందట. తెలుగులోనూ ఏఎం రత్నమే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆర్టీ నేసన్ అనే తమిళ కుర్రాడు డైరెక్ట్ చేయబోతున్నాడు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.